హాయ్ ఫ్రెండ్, నేను విశేషం. మీరు చూస్తున్నారు శ్రీ జగన్ ఛానల్. ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం అంటే, ఆండ్రాయిడ్ ఒక యాప్తో మనం యానిమేషన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూపుతున్నాం. అదంటే మూవీ లైక్ లెవెల్లో ఉంటుంది. ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. అక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేసి మనకి క్రీన్ క్రాఫ్ట్ అని మనం క్లిక్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి వస్తుంది ఫ్రెండ్స్. నేను సెర్చ్ చేసిన, నేను ఇన్స్టా అంటే క్లిక్ చేశాను. నేను ఓపెన్ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ కంట్రీకి డౌన్ యారో అనేది మనం క్లిక్ చేసాలి. మన ఏ కంట్రీయో అక్కడ మన సెర్చ్ ఏ కంట్రీ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం మన కంట్రీని సెర్చ్ చేసుకోవాలి. అక్కడ మనకి లాంగ్వేజెస్ అనేవి వస్తాయి. దీంట్లో మనం కొన్ని లాంగ్వేజెస్ అయితే మనకి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని లాంగ్వేజెస్ అంటే దీనికి అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే అన్లిమిటెడ్ అంటే మన దేశంలో వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయో అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని సెలెక్ట్ చేయలేను కాబట్టి కొన్నే సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చూస్తాను ఎన్ని ఉన్నాయో. ఇలా ఫ్రెండ్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో లాంగ్వేజెస్ అయితే మాత్రం ఇప్పుడు మనకి ఏ లాంగ్వేజెస్ కావాలో ఆ లాంగ్వేజెస్ అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి తెలుగు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఇక్కడ మనకి ఏజ్ అండ్ జెండర్ అడుగుతుంది. ఇక్కడైతే నేను మీరు పెట్టేసుకొని ఏజ్ అయితే నేను ఏజ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మనం మూవీస్ తయారు చేసుకోవచ్చా అవన్నీ అడుగుతుంది. మనం అలా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను అన్నీ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మాత్రం నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే స్క్రీన్ క్రాఫ్ట్ అనేది ఎడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇలా మనం చేసుకోవచ్చు అని నేనైతే స్పీడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లస్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడింగ్ సింబల్ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఆ యారో క్లిక్ చేసి క్యారెక్టర్స్ అనేవి ఉంది కదా, మనం క్లిక్ చేసిన తర్వాత అన్నిటిని మనం ఒకసారి 3 టైమ్స్ అంటే మాత్రం మనం క్లిక్ చేస్తే అప్పుడు మనకి డౌన్లోడ్ అవుతుంది 3 టైమ్స్. ఒక్కొక్కసారి మనకి లేట్గా అవుతుంది, మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా అవ్వదు. కానీ 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ ఆగితే అవన్నీ డౌన్లోడ్ అవుతాయి. మనం అవన్నీ క్లిక్ చేస్తేనే అవి డౌన్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. మనం కానీ క్లిక్ చేయకపోతే డౌన్లోడ్ అవ్వ. ఇందాక నేను క్లిక్ చేసినవన్నీ ఇందాక డౌన్లోడ్ అవ్వలేదు, ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి. డౌన్లోడ్ ఫ్రెండ్స్. ఇలా మనకి సౌండ్ కానీ మనకి ఎక్కువగా ఉంటే వాయిస్ అనేది వస్తుంది. అంటే అది మనం ఏది ఎలా చేయాలో అని వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ మనం ఫుల్ సౌండ్ పెట్టుకుంటేనే వస్తుంది. వాయిస్ తగ్గిస్తే ఆగిపోతుంది. ఇలా ఫ్రెండ్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాయిస్ అనేది దీనికి ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నేను క్యారెక్టర్స్కి వెళ్ళి ఇంకా బోల్డ్ క్యారెక్టర్స్ని తీసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఆ యారో మార్క్ని క్లిక్ చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, అది మనం కానీ మనం క్లిక్ చేస్తే మనకి వస్తుంది ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా మనకి వాయిస్ అనేది ఎలా మనం యాడ్ చేసుకోవచ్చు. హాయ్ 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 హాయ్
అలా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అయితే మనం ప్లస్ అనేది ఒక వాయిస్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ అనేది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయకపోతే మనకి ఆ సరిగ్గా రాదు, అంటే ఇద్దరు ఒకేసారి చెప్పినట్టు వస్తుంది. కంపల్సరీగా ప్లస్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ హాయ్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అని నేను పెట్టాను, అలాగే వచ్చింది. ఇలా మనం క్యారెక్టర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసారు కదా. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా నేను పెట్టాను. ఇప్పుడు మనకి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ప్లే చేసి హాయ్ 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 అయ్యో అలా అయ్యిందో. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టాను. ఇది ఇప్పుడు మనకి ఎలా అంటే మనకి ఎలాగ అనేది గ్యాలరీలోకి ఎలా ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అనేది మనం క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. క్లిక్ చేసుకున్నాను, నేను క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మనం ప్రొఫైల్ పిక్ అనేది అడుగుతుంది. మనకి ఏదైనా మన నేమ్ని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ససి అని పెట్టుకుంటున్నాను, ససి అని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఎవరో తీసుకున్నారంట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ అదే ట్రై చేస్తున్నాను. ఇది ఎవరో తీసుకున్నారు ఫ్రెండ్స్, ఇది ఎవరో మనకు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదో ఒకటి టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఏదో ఒకటి టైప్ చేస్తాం. మన ఈమెయిల్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేను ఈమెయిల్ అయితే ట్రై చేయాలి. కంటిన్యూ క్లిక్ చేస్తాను కదా. ఇప్పుడు నేను ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఏదే అడుగుతుంది ఫ్రెండ్స్ మనం ఏ ట్యాగ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అని అడుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి ట్యాగ్ అనేది ఎలా రావాలని అడుగుతుంది. నేను అదే పెడుతున్నాను. నా పేరుని నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. డన్ అయితే మాత్రం నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్యాగ్స్ అనేవి కొన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అన్నీ క్లిక్ చేసుకోవాలని అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే అడిగింది. ఇక్కడ మనకి సెలెక్ట్ ఏ లాంగ్వేజ్ అయితే మనం క్లిక్ చేసుకున్న తర్వాత మన లాంగ్వేజ్ అయితే తెలుగు కదా. ఇక్కడ నేను తెలుగు అయితే క్లిక్ చేస్తున్నాను. అక్కడ తెలుగు వచ్చింది కదా ఫ్రెండ్స్, అది మనం క్లిక్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి చిన్న స్క్రోల్లా మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మనం ఇక్కడ వరకు చేసినప్పుడు కూడా ఒక వాయిస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలా వాయిస్ని చేస్తే మనం ఇలా ఆపరేట్ చేస్తే అలా వస్తుంది, ఇలా ఆపరేట్ చేస్తే అలా వస్తుంది అని వస్తుంది ఫ్రెండ్స్. వాయిస్ అయితే మనకి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ వాయిస్ అయితే తీస్తాను కాబట్టి మీకు వాయిస్ అయితే మాత్రం రావట్లేదు. మన వీడియో అనేది మన ఇంటర్నెట్ స్టోరేజ్లో సేవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.